ఎవరిని మృత్యువు బాధించదో చెప్తున్నాడు. ఇది తెలిస్తే అందరూ మృత్యుంజయులు చెప్తారండి. ఇక్కడ ఇక్కడ ఉన్న అందరూ మృత్యుంజయులు అయిపోవచ్చు ఒకవేళ శ్రద్ధగా వింటే. జానన్నపి సర్వజ్ఞ బ్రహ్మం జిజ్ఞాస ఏవ మాం పృచ్ఛసి ప్రభో నిత్యం మహానుభవ. నీకేం తెలియదు చెప్పు, నన్ను అడుగుతున్నా నువ్వు. కేవలం మహాత్ములు అలాగే ఉంటారులే, నువ్వు సర్వజ్ఞుడు, నీకు తెలియంది కాదు. బ్రహ్మన్ జిజ్ఞాసయా ఏవ మాం పృచ్ఛసి జానన్నపి సర్వజ్ఞ. సర్వజ్ఞుడు అన్నీ తెలిసినప్పటికీ నన్ను అడుగుతున్నావు. సత్పురుషులు ఇలాగే ఉంటారులే, వాళ్ళు అడిగిన తర్వాత నీకు తెలిసిన నన్ను ఎందుకు అడుగుతున్నా అనకూడదు, చెప్పాలి, అందుకే చెప్తున్నాను అన్నాడు మహానుభావుడు. అవినయం చూడండి, ఇంత ఉన్నవాడు నిన్న మొన్న వచ్చా నీకేం చెప్పేది అనలేదు చూడండి. ఇక్కడ వినయం, ఎందుకంటే ప్రపంచ పరిశీలన వల్ల విజ్ఞానం రావాలి, జ్ఞానం రావాలి. మరింత అహంకారం పెరిగితే ఏంటండి? ఇక్కడ ఇన్ని కల్పాలు ఇన్ని లోకాలు చూసిన తర్వాత ఆయనకి దేహాద్య అభిమానాలే పోయాయి, ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుంది ఇక్కడ? అందుకే అత్యంత వినయంగా మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను అంటూ వాసన అనే దారానికి దోషాలని ముత్యాలు దండలేసుకుని తిరుగుతుంటారు. ఇక చాలామంది అన్నాడు ఇక్కడ. చక్కటి మాట వాసన అంటే పూర్వవాసన, దాన్ని అనుసరిస్తూ కొత్త తప్పులు చేస్తూ ఉంటారు. అవన్నీ ముత్యాలు పేరుకుంటూ భారం తయారవుతుంటారు, దోషాహారం. ఈ దోషాలహారానికి సూత్రమేది? వాసన. ఇలా ఉంటారు చాలామంది ఇక్కడ. ఇది తెలుసుకో, ఆ ఆభరణం ఎవడికి ఉండదో వాడిని మృత్యువేమీ చేయలేదన్నాడు ఇక్కడ. అంటే వాసన దోషము ఈ రెండు లేనివాడిని మృత్యువేమీ చేయదు. అదేవిధంగా మనోవ్యాధులు ఎవరికి ఉండవో మృత్యు వారిని ఏమీ చేయలేదు. మనోవ్యాధి ఎవరికి ఉంటుందంటే అజ్ఞానం ఎవరికి ఉంటుందో వారికి మనోవ్యాధి ఉంటుంది, అంతే కదండి. దేహాభిమానం ఉన్నప్పుడు దేహానికి సంబంధించిన వస్తువుల యొక్క రాకపోకల వల్ల వచ్చే రాగద్వేషాదులే, నాకు నచ్చినది వచ్చిందనే బాధ, నాకు నచ్చినది వచ్చిందే ఆనందం కాకుండా సాక్షిగా చూడగలిగితే ఎంత బాగుంటుందండి. ఆ సాక్షిత్వం లేని వాళ్ళకి మృత్యు వస్తుంది నాకు తెలుసు. అలాగే ఆశాసర్పం ఎవరికి కాటువయ్యదో, ఇక్కడ ఒక్కొక్క శ్లోకం చెప్తాడు కానీ ఇందులో ఒక్కొక్క వాక్యం నేను చెప్తున్నాను, అది పట్టుకుంటే చాలు. ఆశాసర్పం ఎవరికి కాటువయ్యదో వాడికి మృత్యువు రాదు. అదేవిధంగా లోభం అనే పాము ఎవరిని హింసించదో వాడికి మృత్యువు రాదు. కోపం అనే బడబాగ్ని ఎవరిని దహించదో వాడికి మృత్యువు రాదు. కామం ఎవరిని నలపదో వాడికి మృత్యువు రాదు. ఇక్కడ చెప్తున్న జాగ్రత్తగా విన్నారు కదా, ఎన్ని చెప్పాడు? కామం, క్రోధం, లోభం, ఆశ, ఇందులో అన్నీ మనకు తెలిసినవే. మనం సైన్స్ కూడా ఇప్పుడు ఒప్పుకుంటుంది, ఈ ఎమోషన్స్ కానీ ఎక్కువైపోతే ఆయువు తగ్గిపోతుంది అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. అందుకే అవి పెరిగిపోతే తర్వాత వచ్చే లక్షణాలు బీపీలు. ఎవడైనా కోపంతో ఉండి వీడి బీపీ పెరిగిపోయిందని అంటారు ఇక్కడ. దానివల్ల బీపీ పెరిగిందా, బీపీ వల్ల అది పెరిగిందా? మొదటి నుంచే వీడిని నిగ్రహించుకుంటే జబ్బులు రావు. అందుకే ఇంద్రియ నిగ్రహం ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ ఇవేవి పాటించకుండా మొత్తం అన్ని నాశనం చేసేసుకుని తర్వాత బ్రహ్మజ్ఞానం అంటే ఎక్కడొస్తుందండి ఇక్కడ? కానీ ఇంద్రియాలను ఎప్పుడు నిగ్రహించుకోవాలి? అవి పనిచేస్తున్నప్పుడు, తెలుసుకోండి. అంతేగాని అవి పనిచేసి బలహీనమైనప్పుడు నిగ్రహించుకుంటాడు, నిగ్రహించుకోక ఏం చేస్తారండి ఇక్కడ? అప్పుడు ఏం చేస్తారు పాపం? అందుకే అవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే బలాదూరు తిరుగుళ్ళు ఆపి పైలా పచ్చీసుగా తిరగకుండా అప్పుడే నిగ్రహాదులు చేసుకుంటే వాడి బలం పెరుగుతుంది. నిగ్రహం వల్ల బలం పెరుగుతుంది. అందుకే పాఠశాలల్లో విద్యార్థులకి నిగ్రహం నేర్పాలి. ఎప్పుడైతే ఇంద్రియాలు ఉల్లాసంగా గెంతులేస్తుంటాయో కళాశాల విద్యార్థులకు నిగ్రహం నేర్పాలి, విశ్వవిద్యాలయాల్లో నిగ్రహం నేర్పాలి, ఆఫీసుల్లో నిగ్రహం నేర్పాలి. నిగ్రహం నేర్పితే భారతదేశంలో స్త్రీలని క్షేమంగా గౌరవంగా చూడగలిగే పురుషులు తయారవుతారు. లంచగొండితనం, అవినీతి చెయ్యకుండా ధర్మం మందు నిలబడేటువంటి మహాపురుషులు తయారవుతారు. కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది నిత్య జీవితాన్ని అందం చేస్తుంది, ఆనందం చేస్తుంది. అందుకే బ్రహ్మజ్ఞానం జీవితాన్ని శోభింపజేస్తుంది, తెలుసుకోండి. నేను నా మాట అన్నాడు విష్ణువు ప్రహ్లాదుడితో. శ్రద్ధగా వింటే మాత్రం ఆ మాటలు ఎంత మధురంగా ఉన్నాయండి. ఎవడు ఇలా ఉంటాడో వాడి జీవితం శోభిల్లుతుంది, వాడి జీవితం రాజిల్లుతుంది. అంటే అటువంటి బ్రహ్మవేత్త హాయిగా జీవిస్తాడు. మాకు ఇప్పుడు అక్కర్లేదంటే కొన్నాళ్ళు ఏడవనివ్వండి అని అన్నట్టు ఉంటుందండి ఇక్కడ. అందుకు చక్కని జీవితానికి బ్రహ్మవిద్య తప్ప మరొక అద్భుతమైన మార్గం లేదు. ఇలా చెప్తూ అద్వితీయం, నిర్మలం, పవిత్రం అయిన పరమపదాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడిని మృత్యువేమీ చేయలేదు. సమాహిత చిత్తునికి మహావ్యాధులేమీ చేయరు, మానసిక వ్యాధులు. అటువంటి వాటిని మృత్యువేమీ చేయలేదు. అంధీకృత హృదాకాశ కామకోప వికారజాహ చింతాన పరిహింసంతి చిత్తం యస్య సమాహితం. ఎవడు సమాహిత చిత్తుడో వాడిని మృత్యువేమీ చేయలేదు. సమాహిత చిత్తుడు అంటే గుర్తుందా? నిన్న చక్కగా చెప్పుకున్నాం, సమాధి అసమాధి అనే రెండు దశలు కాకుండా ఎల్లవేళలా కూడా బ్రహ్మానందముతో బ్రహ్మానుభూతితో ఉండేవాడు సమాహిత చిత్తుడు అన్నారు. అటువంటి సమాహిత చిత్తుడికి హృదయాకాశ అంధకార బంధనం కాదు, కామక్రోధ వికారాలు రావు, చింతా మొదలైనవి రావు. అటువంటి వాడిని మృత్యువేమీ చేయలేదు ఇక్కడ. అలాగే ఫలానా అభీష్టం కోసమని కర్మలు చేయడటువంటి వాడు,
ఆ కోరికల కోసం ఫలాకాంక్షతో అహంభావంతో కర్మలు చెయ్యని వాడిని మృత్యువేమీ చేయలేదు. ఇక్కడ ఈ విధంగా అద్భుతంగా నన్ను మృత్యువు ఎందుకు ఏమీ చేయలేదో చెప్పాడు. ఆ స్థితిలో ఉన్నట్టు